హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు కాకతీయ యూనివర్సిటీ గురించి చెప్పదామని చెప్పేసి బ్లాగ్. సో ఫస్ట్ మా హాస్టల్ స్టార్ట్ చేస్తా. మా హాస్టల్ అంటే ఫార్మసీ హాస్టల్. ఇది ఇప్పుడు నేను ఉండే హాస్టల్ ఓన్లీ ఫార్మసీ వాళ్ళకి, ఏం ఫార్మసీ బి ఫార్మసీ చూపిస్తాం మీకు. మాది అదిగో ఇది మా హాస్టల్, ఓన్లీ బి ఫార్మ్ ఎం ఫార్మ్ అటొకటి ఉంటుంది, అంబేద్కర్ హాస్టల్ అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇది ఓల్డ్ ఫార్మసీ, అంటే ఇంతకుముందు కూడా ఉండేటోళ్ళు, ఇంకా దీంట్లో ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు ఎవరు ఉండలేదు. ఉంటేనే పెయింటింగ్ అది అంత వేసారు. దీన్ని ఓల్డ్ ఫార్మసీ అంటారు. ఇది ఈ కాకతీయ యూనివర్సిటీ మొత్తం ఇంతే ఉంటాయి చెట్లు. అండ్ ఈ ప్లేస్ ఏమో ఫ్రెండ్స్ ఇందాక మా ఇల్లు, వీడును వాడు బ్లర్ అవుతుంది, వాడు ఇందాక ఇక్కడనే క్రికెట్ ఆడారు. ఇది మా చిన్నపాటి గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ ఓన్లీ మళ్ళీ అది కూడా. అండ్ ఇక్కడ మా వాళ్ళు అప్పుడప్పుడు స్నానం చేస్తూ ఉంటారు. అండ్ చెట్ల గురించి మాట్లాడితే కాకతీయ యూనివర్సిటీ మొత్తం ఇంతే ఉంటాయి. ఇది చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే చెట్ల మధ్యలోనే కట్టిరేమో అనిపిస్తుంది. అడవిలా ఇదంతా కట్టిరేమో అనిపిస్తుంది. అట్లా ఉంటాయి చెట్లు మొత్తం, ఎక్కడ చెట్లే ఉంటాయి. అండ్ పాములు కూడా వస్తాయి అప్పుడప్పుడు ఇక్కడికి. ఇక్కడ జూమ్ చేస్తారు చూడండి. ఇక్కడ మొన్న నాకు ఒక పాము ఉండే, ఇక్కడ చిన్న పుట్ట కనిపిస్తుంది మీకు, దగ్గరకు పోయి చూపిస్తా. ఇగో ఇది పాము పుట్ట, ఇక్కడ మొన్న నాకు పాము కూడా ఉండే ఇక్కడ. అండ్ ఇక్కడ కేయు యూనివర్సిటీలో పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతాయి కదా, ఈవెంట్స్కి మొన్న దాకా ఇక్కడనే చాలా వచ్చి ఇక్కడనే ప్రాక్టీస్ చేశారనమాట. ఈవెంట్స్ కూడా ఇక్కడే జరుగుతాయి, ఇక్కడనే చూపిస్తాం ఈ గ్రౌండ్. అగో అది అక్కడ నేను అంటే అంటే ఇక్కడ కనిపించట్లేదు, ఇందులో జూమ్ చేస్తా చూడండి. అయితే ఏందిరా చూసిర్రా, ఆడ ఇంకా ఉన్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ 7 marks యాడ్ ఇచ్చిన తర్వాత చాలామంది క్వాలిఫై అయ్యారు. సో దానికోసం ప్రాక్టీస్ చేశారు అక్కడ. అది రోడ్, అక్కడ ఆ రోడ్ అంటే మెయిన్ రోడ్ అనమాట ఇట్లా. అది కేయూలో ఆడ నుంచి ఇట్లా వచ్చి ఇంకా అటు పోయి ప్రాక్టీస్ అంతా చేసుకుంటారు. అక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మా కాలేజ్. అండ్ ఇదేమో అంటే చూపిస్తాం మీకు వెనకాల, ఇది కెమిస్ట్రీ కాలేజ్ అంటే బ్రాంచ్, కెమిస్ట్రీ బ్రాంచ్. ఇది ఎందుకో నాకు తెలీదు. నేను అంటే ఇట్లనే కదా పోయేది కాలేజ్కి, ఒక్కసారి కూడా ఇందులోకి బాయ్స్ పోయినట్టు చూడలేదు నేనైతే. అయితే మా ఫ్రెండ్ కూడా అంటుండు ఇందులోకి బాయ్స్ కూడా వస్తారు అంటే కో ఎడ్యుకేషన్ కూడా ఉంది ఇలా అని చెప్పేసి అంటుండు. నేనైతే చూడలేదు, మన నాకు కనిపించలేదు ఎప్పుడు కూడా బాయ్స్, ఎప్పుడు కలిసిపోతూనే ఉంటారు ఇళ్ళకి. చూపిస్తాను ఇంకా చూడండి, ఇది రసాయన శాస్త్ర విభాగము, అటు వచ్చేసి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఇదేమో అందరు బస్ స్టాండ్ అంటారు, అంటే కేయూ బస్ స్టాండ్. ఇది ఇప్పుడు కేయూ బస్ స్టాండ్కి సంథింగ్ ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు కేయూ బస్ స్టాండ్ దగ్గర రా అంటే ఇక్కడికి వస్తాడు. అంటే బస్ ఏం రాదు కానీ అట్లా కేయూ బస్ స్టాండ్ అని చెప్పేసి అట్లా ఒక పేరు. ఇంకా ఇదేమో కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి డిపార్ట్మెంట్. ఇది ఇటేమో ఇప్పుడు చెప్పిన కదా కెమిస్ట్రీ అని చెప్పేసి, అదే బ్యాక్ సైడ్. ఇది అది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్. ఇది రోడ్, ఇంతే ఉంటుంది కేయూలో మొత్తం. ఏదైనా బ్రాంచ్లో పోవాలన్నా లేకపోతే హాస్టల్ పోవాలన్నా కానీ ఇంతే ఉంటుంది రోడ్, హైవే లెక్క మొత్తం. అటు స్ట్రైట్ వెళ్ళి ఇక్కడ ముంగటినే మాది బి ఫార్మసీ బ్రాంచ్, ఇక్కడ ముంగటినే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. అందులోనే ఎం ఫార్మసీ, అలానే బి ఫార్మసీ పక్క పక్కకే ఉంటాయి. వెనక ఉన్నదేమో ఎం ఫార్మసీ బ్లాగ్, అక్కడ ముంగడదేమో బి ఫార్మసీ. అదిగో అది అక్కడ లైబ్రరీగా ఉంటుంది మాది, మా బి ఫార్మసీ సంబంధించి లైబ్రరీ కూడా అక్కడనే ఉంటుంది. ఇదేమో ఇక్కడ ల్యాబ్స్ ఉంటాయి, ఇక్కడ ఈ ఎల్లో చూసిన ఇక్కడ ల్యాబ్స్ ఉంటాయి. అండ్ అక్కడనేమో మా క్లాసెస్, ఏది సెకండ్ ఇయర్ ఉంటారు, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా అక్కడనే. ఫస్ట్ ఇయర్ ఏమో ఇందులోనే ఉంటుంది, ఫస్ట్ ఇయర్ కూడా ఇట్లా ఉంటుంది. ఇది పక్కన ఫిజిక్స్ డిపార్ట్మెంట్. ఇది వాళ్ళకి ఇప్పుడు అయిపోయినట్టుంది క్లాస్, ఇప్పుడు పోతురు మరి వాళ్ళు. ఫార్మాసిటికల్ సైన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మేమేమో లాటరల్ ఎంట్రీ అనమాట. లాటరల్ ఎంట్రీ అంటే మా డిఫార్మసీ అయిపోయింది ఆల్రెడీ, డిఫార్మసీ నుంచి ఈ సెట్ ఎగ్జామ్ రాసినాం.
ఈసారి రాస్తే మనం ఇందులో సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అయినాం అనమాట. సో మనము ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనం 14,000 కట్టినాం, 14,100 కట్టినాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మెస్ బిల్ అంటే ఏమంటారు డిపాజిట్ 6,000 కట్టినాం. అవి తర్వాత మనకు మిగిలితే ఇస్తారంట లేకపోతే లేదంట. అండ్ కాలేజ్ కట్టిన ఫీజు అయితే ఇంకా అంటే అంటే మేమేమనుకున్నామంటే డిఫార్మర్స్ అయిపోయిన తర్వాత ఫ్రీనే మొత్తం సీట్ వస్తే ఇంక మొత్తం ఫ్రీనే ఉంటుంది అనుకున్నాం. కానీ మరి వాడు 14,000 తీసుకున్నాడు. ఇంకా మిగతా అమౌంట్ అంటే కాలేజ్ అమౌంట్ ఎంత 45,000 కట్ చేసుకొని మిగతాది మొత్తం స్కాలర్షిప్ కింద వచ్చేస్తుంది. స్కాలర్షిప్ రాని వాళ్ళకు అది అంతా కట్టాలి, ఈ 14,000 కట్టాలా అది కట్టాలా. అంటే ఇప్పుడు ఎవరెవరికి రాదంటే తెలుసు, ఓసీ వాళ్ళకి రాదు, రెడ్డి సార్ వాళ్ళకి. ఇంకా ఇప్పుడు జాబ్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ జాబ్స్, వాళ్ళకు కూడా రాదు స్కాలర్షిప్. సో వాళ్ళు కట్టుకోవాలి ఇంకా మొత్తం ఫీజు. ఆడ మళ్ళా హాస్టల్ కూడా కట్టుకోవాలి. హాస్టల్ అంటే మెస్ది, మెస్ది ఇప్పుడు మనం అంటే స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి 6,000 కట్టినాం. వాళ్ళు ఎట్లా అంటే 20,000 కట్టాలంట, వాళ్ళు స్కాలర్షిప్ రాదు కదా వాళ్ళకి. సో 20,000 కట్టాలి. అది కూడా క్యాస్ట్ వైజ్ ఉంటుంది, అందరికీ 14,000 అని ఏమి ఉండదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే హాస్టల్ వచ్చేసి 3,000 ఉంటుంది, కాలేజ్ వచ్చేసి 5,000 ఉంటుంది. వీళ్ళకి రీఫండ్ అవుతుంది కాలేజ్ ఫీ అనేది 5,000. మిగతా క్యాష్ వాళ్ళకి అవ్వచ్చు లేకపోతే కొన్నిసార్లు కాదు, మ్యాక్సిమం అయితే కాదు. సమ్ కేసెస్ అయినట్లు ఉన్నాయి కొన్ని దగ్గర. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతానికైతే మా ఫ్రెండ్స్కి ఎవరికి కాలేదు. సో మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రీఫండ్ వస్తుంది, వేరే వాళ్ళకైతే రాలేదు. వీళ్ళకి అమౌంట్ కూడా చెప్పు కొంచెం ఎక్కువనే కంపేర్ టు వాళ్ళకి. ఇంకా హాస్టల్ది అయితే అంతే అందరికీ, అంటే క్యాష్ వైజ్ కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 3,000, బీసీ ఓసీ వాళ్ళకు మాత్రము 6,000 ఉంది. కాకతీయ యూనివర్సిటీ గురించి అయితే అంటే ఫస్ట్ బీ ఫార్మసీ మనది కాబట్టి మన దాని గురించి చెప్పిన. ఇంకా తర్వాత అంటే అటు తిరిగినప్పుడు తర్వాత వేద్దాం బ్లాగ్. ప్రస్తుతానికి బీ ఫార్మసీ గురించి అయితే ఇంతే. రెండు విధాలు రావచ్చు ఇళ్ళకైతే, ఎం సెట్ నుంచి రావచ్చు, ఈ సెట్ నుంచి రావచ్చు. చెప్పి తెలుసు అనుకుంటా మీకు, అంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు. ఎం సెట్ అంటే తెలుసు అనుకో, ఈ సెట్ గురించి తెలియదు. ఈ సెట్ అంటే ఏంటంటే డి ఫార్మసీ, అది కూడా ఫార్మసీ. ఇది 4 ఇయర్స్, అది 2 ఇయర్స్ ఉంటుంది. సో దీనికి రిలేటెడ్గా ఉంటుంది మొత్తం కాబట్టి మనం అది అయిపోయిన తర్వాత బీఫార్మ్ చేద్దాం అనుకుంటే ఈ సెట్ రాయాలి. ఈ సెట్ రాసిన తర్వాత అందులో క్వాలిఫై మంచి మార్కులు వస్తే ఈ సీట్ వస్తుంది. ఇక్కడ సపోజ్ మనం కే పెట్టుకున్నాం అనుకోండి, కే ఇక్కడ వచ్చింది. సో మన ఆల్రెడీ ఒక బీఫార్మసీ ఫార్మసీ రిలేటెడ్గా అయిపోయింది కాబట్టి మనం సెకండ్ ఇయర్ నుంచి వస్తాం ఇక్కడ. ఈ ఫార్మసీ బీఫార్మసీ వేసేటప్పుడు సెకండ్ ఇయర్ నుంచి వస్తాం ఇక్కడికి, అదనమాట. సో ఇంతే బీఫార్మసీ కేయు గురించి అయితే ఇంతే. ఎందుకు చేసిన అంటే వీడియో నేను యూట్యూబ్లో సర్చ్ చేసినప్పుడు ఏం లేకుండే కేయు అంటే ఫస్ట్ గేట్ సెకండ్ గేట్ అంటాం ఇక్కడ, సెకండ్ గేట్ నుంచి ఫస్ట్ గేట్ వరకు ఒక వీడియో ఉంది. అంతే తప్ప మన బీఫార్మసీ బ్రాంచ్ గురించి ఏం లేదు. అందుకని చెప్పేసి ఇంకా చేస్తే అయిపోతుంది కదా, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఉపయోగపడతా అని చెప్పేసి ఈ వీడియో చేసిన. అంతవరకు బాయ్, మరి ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, ఓకేనా?